శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ మహాసరస్వతియే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ శ్రీ మాత్రే నమ హిట్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం మనము శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత విశేషాలు మాట్లాడుకుంటున్నాము ఈ విధముగా తన కుమార్తె తన భర్త పాదుకులు తీసుకుని సహగమనం చేయడానికే అంటే నదిలో దూకడానికే సిద్ధపడుతూ ఉన్నది కళావతి నా భర్త లేనప్పుడు నేను బ్రతికి ప్రయోజనం ఏమిటి అని చెప్పేసి తన తల్లి ఒడిలో కూర్చుని బోర్న ఏడుస్తూ ఉన్నది అయితే ఆ సాధు పురుషుడు చెప్తున్నాడు అమ్మ తొందర పడకు ఇదంతా కూడా సత్యదేవుడు మాయలాగా పరీక్షలాగా ఉంది నేను మళ్ళీ ఆ సత్యదేవుని చరణి వేడుకుంటాను అని చెప్పేసి అని మందిని పిలిచి దండ ప్రణాళాలు చేసి స్వామి నీ వ్రతాన్ని చేసుకుంటానంటేను కదా నా అల్లుడేమైపోయాడు పుండరీకాక్ష సరణి వేడుకుంటున్నాను అని చెప్పేసి ప్రార్థించగా ఆకాశము నుంచి ఓ సాధు పురుష నీ కుమార్తె నా వ్రతాన్ని పూర్తి చేసింది కానీ తీర్థప్రసాదాలు స్వీకరించకుండానే తన భర్తను చూడాలని తొందరతో వచ్చిందయ్యా అందుకోసమే తన భర్త తనకు కనిపించటం లేదు ఆమె తిరిగి ఇంటికి వెళ్ళి నా యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి వచ్చినచో ఆమె భర్త ఆమెకి కనిపిస్తాడు ఇది సత్యము ఇందులో సందేహించవలసిన పని లేదు అని చెప్పేసి అని నుంచి వినిపిస్తూ ఉన్నటువంటి ఆ మాటలు విన్నటువంటి ఆ కన్యకామణి కళావతి పరుగు పరుగుని ఇంటికి వెళ్ళి సత్యనారాయణ తీర్థ తీర్థప్రసాదాలు స్వీకరించి తిరిగి వచ్చి చూడడంతో తన భర్త నావతో పాటుగా ధనసంచులతో పాటుగా నీటిపై తేలియాడుతూ ఉన్నారు సంతోషంగా వారందరూ కూడా అక్కడే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుని అటుపైన ఇంటికి వెళ్ళి ప్రతి పౌర్ణమి పౌర్ణమితిథి అందును ప్రతి రవిశంకర నాడు కూడా సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకుంటూ యువలోకంలో సర్వసుఖాలు అనుభవించి చివరికి సత్యనారాయణ స్వామి వారి లోకాలకు చేరుకున్నారు ఇది నాలుగవ కథ ఇక్కడికి ముగిస్తుందండి తదుపరి ఐదవ కథ నాయన్లారా మరి యొక్క కథ చెప్తాను అని చెప్పేసి సూతుల వారు సోనుకాది మహర్షులకు చెప్పుట ప్రారంభించారు పూర్వము తుంగధ్వజ మహారాజు గారు ఉన్నారంట ఆయన ఇంద్రియాలను జయించిన వారు తన రాజ్యంలోని ప్రజలందరినీ కూడా కన్నబిడ్డలలో చూసుకుంటూ రాజ్యపాలన చేస్తూ ఉన్నారు అయితే క్రూర మృగాలను సంహరించడానికి వేటకే అడవికి వెళ్ళారు మహారాజు గారు ఒకరోజు వేటాడి వేటాడి అలసిపోయి ఉన్నటువంటి మహారాజు గారు సేద తీర్చుకుందాము విశ్రాంతి కోసము అని చెప్పేసి ఒక చెట్టు నీడన కూర్చుని ఉన్నారు ఆ పక్కనే కొంచెం దూరంలో ఒక మారేడు చెట్టు కింద కొంతమంది గొల్లవారు వారి పిల్లలు వారి బంధువులతోటి సత్యనారాయణ సంవ్రతం చేస్తూ ఉండడం గమనించారు రాజుగారు అయినా మనలాంటి స్థాయి వాళ్ళు అటువంటి చోట్లకు వెళ్ళరాదులే అని చెప్పేసి ఆ రాజుగారు అటువైపు వెళ్ళలేదు కనీసం స్వామివారికి నమస్కారం కూడా చేయలేదు సరే ఈ అందరూ కూడా సత్యనారాయణ సమృతం పూర్తయిన తర్వాత తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్న సమయంలో దూరంగా చెట్టు కింద ఉన్నటువంటి గారిని చూచి ఆహా అంతటి మహారాజు గారు వచ్చి ఉంటే ఆయనకి మనం ప్రసాదం పెట్టకుండా ఎలా తింటామా అని చెప్పేసి ప్రసాదాన్ని తీసుకుని రాజుగారి ముందుకు వెళ్ళి ప్రసాదాన్ని రాజుగారి దగ్గర ఉంచి మళ్ళీ వీరు పూజా స్థలానికి వచ్చి ప్రసాదాన్ని తీసుకుని సంతోషంగా ఉన్నారంటే అయితే ఈ రాజుగారికి ఆ గొల్లవారిచ్చినటువంటి ఆ ప్రసాదాన్ని తినబుద్ధి కాలేదంటాం న్యూనతాభావంతో ఆ ప్రసాదాన్ని అక్కడే వదిలిపెట్టి తన రాజ్యానికి వెళ్ళారు అక్కడి నుంచి ఆయనకి కష్టాలు ప్రారంభమైనాయి ఆయనకి వంద మంది కుమారులు ఉండేవారు ఆ వంద మంది కుమార్ కొడుకులు కూడా చనిపోయారు శత్రురాజులు తన రాజ్యాన్ని తీసేసుకున్నారు ఇంకా తన ఐశ్వర్యం అంతా కూడా దొంగల పాలయ్యింది ఈ విధంగా కష్టాలు నష్టాలు ఒకదానిపై ఒకటి వస్తూ ఉన్నటువంటి మహారాజు గారు తనలో తాను ఆలోచిస్తూ ఉన్నారంటే ఏమిటి నాకు ఈ కష్టాలు ఎలా ఉండేవాడిని ఇలా అయిపోయానేంటి అవును ఆ రోజు సత్యనారాయణ వ్రతాన్ని తిరస్కరించాను స్వామివారికి కనీసం నమస్కారం కూడా చేయలేదు ఆ స్వామికి నాపై ఆగ్రహం కలిగింది కాబట్టే ఈరోజు నాకు ఈ కష్టాలు కలుగుతున్నాయి కాబోలు ఏది ఏమైనా రేపు నేను ఆ అడవికి వెళ్ళి ఆ గొల్లవారి చెంత కూర్చుండి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తానని చెప్పేసిని మనసులో సంకల్పం చేసుకుని ఆ మరుసటి రోజు ఉదయాన్నే ఆ అడవికి వెళ్ళి ఆ గొల్లవారందరినీ కూడా పిలుచుకుని వచ్చి తనకు కలిగినటువంటి ఆ కష్టాలన్నీ కూడా వివరంగా తెలియజెప్పారు ఆ గొల్లవారందరూ కూడా ఆ మహారాజు గారి చేత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయించారు కల్పోక్త ప్రకారముగా భక్తి శ్రద్ధలతోటి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయడంతో ఆ మహారాజు గారు చనిపోయారనుకున్నటువంటి వంద మంది కుమారులు కూడా బతికే ఉన్నారనే వార్త తెలిసిందంట ఇంకా శత్రురాజులు తన రాజ్యాన్ని తనకిచ్చి వెళ్ళారంట పోయిందనుకున్న ఐశ్వర్యం అంతా కూడా అక్కడే ఉందంట ఇదంతా కూడా ఈ శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రత మహిమే కాని వీరు కాదు అని చెప్పేసి గమనించినటువంటి ఆ మహారాజు గారు అప్పటి నుంచి ప్రతి పౌర్ణమి తిది అందరూ కూడా సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తూ ఉన్నారంట అంతేకాకుండా తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రతి పౌర్ణమి తిథి అందనూ కూడా ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయాలని చెప్పి చాటింపు వేయడంతో ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రతి పౌర్ణమి తిథి అందరూ కూడా సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకుంటూ సుఖ సంతోషాలతోటి ఆ రాజ్యం విరాజులతో సుభిక్షమాన్మగా విరాజులతో ఉన్నదండి కాబట్టి ఎవరైతే ఈ యొక్క శ్రీ సత్యనారాయణ స్వామి చేస్తారో వారికి కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయి కష్టాలుంటే తొలగిపోతాయి ఒకవేళ ఒకవేళ ఈ యొక్క సత్యనారాయణ సంవ్రతాన్ని చేసుకోవడానికి శక్తి లేకునిచో అంటే ధర్మ లేకున్నచో ఎవరైనా ఈ యొక్క సత్యనారాయణ సంవ్రతాన్ని చేస్తున్నప్పుడు చూచినను ఈ వ్రత కథ విన్నను కూడా వారికి కూడా కష్టాలుంటే తొలగిపోతాయి కోరికలు ఉంటే నెరవేరుతాయి ఇది సాక్షాత్తు వ్యాసమహర్షి చేత రచించబడినటువంటి స్కాంధి మహాపురాణంలో రేవాఖండంలో సత్యనారాయణ స్వామి వ్రతకథ ఘట్టంలో ఐదవ అధ్యాయము దీంతో ఈ వ్రతకథ సమాప్తము దీంతో ఈ ఐదు కథలు కూడా పూర్తవుతాయండి పూర్తయిన తర్వాత మంగళహారతి స్వామివారికి నివేదన మంగళహారతి ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి భక్తి శ్రద్ధలతోటి ఏదైనా సరే మనం చేస్తే ఖచ్చితంగా మన కోరికలు నెరవేరుతాయి గమనించండి త్రికరణ శుద్ధితో చేయండి ఏం చేసినా సరే భక్తి శ్రద్ధ ముఖ్యం ఎవ్వరు ఎప్పుడు దేనికోసమైనా సరే ఈ వ్రతాన్ని చేసుకుని ఈ విషయాలన్నీ కూడా మీకు వివరంగా తెలియజేసి ఉన్నాను నెక్స్ట్ ఎపిసోడ్లో మరి యొక్క విశేషం గురించి మీకు తెలియజేస్తాను జై గురుదత్త ఓం శ్రీ సత్యదేవాయ నమ ఓం నమో నారాయణాయ ఓం శ్రీ శ్రీమాత్రే నమ జై గురుదత్త